నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని అడ్డగుంటపల్లి అమృతరాజ్ ఫంక్షన్ హాల్లో బూసలక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం బూసలక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ హరిహరపుత్ర ఇన్ఫ్రా డెవలపర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ముఖ్యతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించి వివిధ రంగాల్లో రాణించిన కళాకారులను ఘనంగా సన్మానించి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో యూట్యూబ్ స్టార్ వర్షిని బృందం పాటలు డాన్స్ తొలగించారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బూస ప్రదీప్, శ్రావణి, హరిహరపుత్ర ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత పోరన్న ప్రవీణ్, దేవి లక్ష్మి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఖమ్మంలో జైలర్గా పనిచేసిన షేక్ షకీర్ అహ్మద్ గుండెపోటుతో మరణించారు. బాల్యమిత్రులు, గ్రామస్తులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబానికి దయచేసి చెప్పారు. మిత్రులు బొడ్డు రామలక్ష్మణ్, కోటిరెడ్డి కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరావు, పొన్నం శ్రీనివాసరావు, జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఆత్మీయులు పాల్గొని నివాళి అర్పించారు. ఏమడు ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రామకొండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు కంది చంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే చంద్రబాబు, హ్యాపీ బర్త్డే చంద్రబాబు, హ్యాపీ బర్త్డే చంద్రబాబు, హ్యాపీ బర్త్డే చంద్రబాబు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి నాయకత్వం హ్యాపీ బర్త్డే చంద్రబాబు. బర్త్డే రోజు చనిపోతారు తెలుసా మీకు? ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గాంధీ నగర్ ఉన్నటువంటి టిఎన్టీసీ సింగరేణి కాలనీ లేబర్ యూనియన్ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించాలని, అక్కడ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణం స్వీకారం చేస్తారని మా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము జోస్యం చెప్తా ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వారికి తోడుగా ఉండి వారిని కొండంత అండగా ఉండాలని మా తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గం తరఫున మేము వారిని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో కూడా ఒక వయసు పిల్లవానిలాగా అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఇప్పటి వరకు 34 నియోజకవర్గాలలో ఒక ధైర్యవంతుడిగా వారు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా కూడా వారు ధైర్యంగా ముందుకు పోయి ప్రజలకి సేవ చేయాలని, అదేవిధంగా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ మమేకం చేసి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తారని మా యొక్క ఆశిస్తూ ఉన్నాం. మేము ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రే కాదు, తెలంగాణ జాతీయ అధ్యక్షుడని కూడా మేము గుర్తు చేసుకొని వారి అడుగుజాడల్లో మేమంతా నడుస్తామని చెప్పని పసుపు జెండా కింద మేము గర్వంగా చెప్తూ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన శుభదినము. వారికి తెలంగాణ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ గోదావరికని కార్యాలయం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క జన్మదినం వేడుకలను మరి ప్రజలలో కూడా మేము చాటుతూ సేవాభావంతో ప్రజాసేవే ముఖ్యమని, మరి ప్రజలే దేవుళ్ళని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు మరియు కీర్తి శేషులు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి మార్గదర్శకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీని సేవ ప్రజాసేవకి అంకితం చేస్తూ ముందుకు నడుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి ఆలోచించాలి. ఏ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే ముఖ్యంగా ముందుకు సాగినప్పుడు ఆ పార్టీ యొక్క మనుగడ ప్రజలలో బ్రతికుంటుందని ఇందు కారణంగా తెలియజేస్తూ సేవాభావాన్ని రాజకీయ పార్టీలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వార్థం ఈడనాడి ప్రజాసేవ ముఖ్యంగా ప్రజల క్షేమాన్ని చూరగొనుతూ ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ వారు ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించే దిశలో ముందడుగులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరి అక్కడ విజయం సాధించే అటువంటి ముఖ్యమైన అంశము ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న
నాయకులకు, జిల్లా టీఎన్టీసీ నాయకులకు, మరి ముఖ్య క్రియాశీల నాయకులకు, మహిళా సోదరిమణులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పెద్దపల్లి పార్లమెంట్ స్థానంపై పునరాలోచించి ఎంపీ టికెట్ను తనకే కేటాయించాలని బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కొంకటి లింగమూర్తి ఆ పార్టీ అధినేత కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగా సామాజిక వర్గానికి చెందిన తాను బీఆర్ఎస్ పార్టీ అభివృద్దికి, కార్యక్రమాల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేస్తూ వచ్చానని చెప్పారు. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కొంకటి లింగమూర్తి ఎవరు అంటే నన్ను ఒక స్థానంలో నిలిపింది పత్రికా విలేకరులే. వాళ్ళందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కొంకటి లింగమూర్తి, మాదిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిని, అలాగే మాదిగా ఉపకులాల ఫోరం రాష్ట్ర అధ్యక్షుణ్ణి, అలాగే వికలాంగుల సురక్షా సంఘం గౌరవ అధ్యక్షుణ్ణి, అలాగే టేక్ టింబర్స్ అసోసియేషన్ నాటేక్ టింబర్స్ అసోసియేషన్ పెద్దపల్లికి గౌరవ అధ్యక్షునిగా పనిచేశాను. నేను 4 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేశాను. ఎందరో ఎస్సీ వాళ్లకు నాతో అయినంత వరకు సాయం చేశాను. కేసీఆర్ గారికి కరోనా వస్తే వెమ్లవాడకి వెళ్ళి మొక్కుకొని నా తల వెంట్రుకలు కూడా వెమ్లవాడ రాజేశ్వరునికి ఇచ్చి తనను కాపాడాలని మొక్కుకున్నాను. అలాగే కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసినా ఢిల్లీలో రైతు దీక్ష చేస్తే ఢిల్లీకి వెళ్ళాను, ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ చేస్తే ఢిల్లీకి వెళ్ళాను, ఖమ్మంలో మీటింగ్ పెడితే ఖమ్మంకి వెళ్ళాను, ఎక్కడ మీటింగ్ పెట్టినా నేను వెళ్ళాను. ప్రతి ఒక్క సమస్య పైన నేను పోరాటం చేశాను. అలాగే జిల్లాలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని దాడులు జరిగితే ఆ దాడుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా భయపడకుండా నేను ఉన్నానని వాళ్లకు ధైర్యం చెప్పిన ఏకైక వ్యక్తిని ఈ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకుణ్ణి. నేను ఈరోజు ఒకటే విషయం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద 90% వ్యతిరేకత వచ్చింది. కాబట్టి కొందరు నాయకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల, కొందరు వాళ్ళకు వాళ్ళే గొప్పోళ్ళం అనుకోవడం వల్ల మాలాంటి కార్యకర్తలు ఎందరో నిరుత్సాహానికి గురై పోయిన ఎలక్షన్లలో చాలామంది కార్యకర్తలు పనిచేయలేదు. ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ గారు మీరు ఖచ్చితంగా మీరు ఏం జరిగింది, ఏం చేసిండ్రు అనే ఒక విషయాన్ని విమర్శ చేసుకోండి. మీరు ఆత్మసమ్మేళనాలు పెట్టిండ్రు, మీరు మీటింగులు పెట్టిండ్రు, ఎవరు మాట్లాడిండ్రు, ఇలా చెప్పిన వాళ్ళే చెప్పిండ్రు, ఇలా చేసిన వాళ్ళే చేసిండ్రు, కానీ కార్యకర్తల బాధలు కానీ కార్యకర్తలు ఉన్న కష్టాలు కానీ ఎవరికి చెప్పలేదు. నేను ఒక విషయం అడుగుతున్నా, రాఘపురం స్టేషన్ గాలబెట్టిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇవాళ 15 రోజులు జైల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమిచ్చింది? ఆ రోజు ఢిల్లీకి సెగ జరిగిందంటే ఈ రాఘపురం స్టేషన్ గాలబెట్టడం, ఇంకా ఢిల్లీకి సెగ జరిగిందంటే సభ్యత్వంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కాలబెట్టడం, అలాగే ఢిల్లీకి సెగ జరిగిందంటే ఎస్ఆర్ఎస్పీ ఆఫీస్ పెద్దపల్లిలో కాలబెట్టడం. వాళ్ళందరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏం పదవులు వచ్చినాయి? అలా కొందరికి మాత్రమే పదవులు వచ్చినాయి. ఈ యొక్క విద్యార్థులు కానీ విద్యార్థులు వాళ్ళందరూ, కొందరు వాళ్ళ పిల్లలు, ఉన్న వాళ్ళ పిల్లలు వెళ్ళి హాస్టల్లో చదువుకున్నారు, రెసిడెన్షియల్లో చదువుకున్నారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మాదిగా బీసీ పిల్లలు, చాలామంది పిల్లలు ఉద్యమాలకు పోయినరు, ఆ ఉద్యమాలకు పోతున్న క్రమంలో పుస్తకాలను పక్కన పడేసిండ్రు, వాళ్ళు చదువుకోలేదు ఏం లేదు. ఎవరైతే రెసిడెన్షియల్ అక్కడిక్కడ చదివినరు వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు కొడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ చదువు కరెక్ట్గా జరిగింది. కానీ ఇలా చదువు జరగలేదు. ఏమైంది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జూన్2వ తారీఖు వేసి ఒక చాలువా కాకపోతే ఏం పోతుండే? అదే నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు 54 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం, ఒక 5-6 లక్షల మందికి పెన్షన్ ఇస్తే బాగుండు కదా? ఎందరో 50 రోజులు 60 రోజులు టెంట్లేసి భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి ఖర్చులు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డారు. కాబట్టి మొదటిసారి నీకు 63 సీట్లు వచ్చినాయి, 2వసారి 83 సీట్లు వచ్చినాయి. వచ్చినప్పుడు నా కార్యకర్తలను పట్టించుకునేది ఉండే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే కారణం కేవలము కొంతమంది రాజకీయ నాయకులు పదవులు పొందిన వాళ్ళు, తర్వాత కార్యకర్తలే. కాబట్టి దయచేసి నేను ఇప్పటికైనా ఏమంటున్నానంటే, విలేకరులందరికీ ఇండ్లు ఇవ్వండి, వాళ్ళకు జాగలు ఇవ్వండి, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వండి, అట్లనే
ఉద్యమాలు చేసిన వాళ్ళందరికీ 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వండి, మాలాంటి కార్యకర్తలను ముందుకు తీసుకురండి. ఎప్పుడైతే వాని అధికారం కోసం నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ కోసం వాళ్ళు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళని మీరు ప్రేమించి వాళ్ళకు పదిలించడానికి ఈరోజు నష్టపోతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర వాళ్ళు అంటున్నారు 2-3 నెలల తర్వాత బీఆర్ఎస్ ఉండదని. ఈ సూర్య చంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ స్టేట్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేసీఆర్ పేరు ఉంటుంది. కేసీఆర్ గారు మీరు ఒక్కటే మారాల్సింది, కేటీఆర్ గారు మీరు ఒక్కటే మారాల్సింది. ఇప్పటి కార్యకర్తలను డెవలప్ చేయండి, ఉద్యమాలు చేసిన వాడు ఎవడో డెవలప్ చేయండి. ఈ రోజు నుంచి నేను చెప్తున్నా, వందలాది వేలాది కార్యకర్తలు 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల నుండి పార్టీలు మారకుండా వాళ్ళు అట్లనే చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు నాయకత్వ లక్షణాలు ఇవ్వండి. ఈరోజున్న ఈ నాయకుల వల్ల, ఈ నాయకుల భరోసా వల్ల ఈరోజు మనం గెలవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ నాయకులతోటి కొందరికి ఊరకొచ్చాలు ఉన్నాయి. మీ గోదావరికంలోనే ముందరు కొందరు కార్యకర్తలు ఉద్యమాలు చేసిన వాళ్ళు మారిపోయినరు, మా పెద్దపల్లి మారిపోయినరు, రాష్ట్ర వ్యాప్తంగా మారిపోతూ చేస్తున్నా నేను బీఆర్ఎస్ నుండి. దయచేసి కేసీఆర్ గారు మీరు ఒకసారి పునరాలోచించి నాకు టికెట్ కేటాయించేందుకు కోరుతున్నాను. కాబట్టి మీరు నాకు టికెట్ ఇచ్చినైతే ఈ పెద్దపల్లి జిల్లాలో మాదిక సామాజిక వర్గం 3 నుంచి 3.5 లక్షల ఓట్లుంటాయి, వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని నేను భావిస్తున్నా. కాబట్టి దయచేసి మీరు టికెట్ విషయంలో చేయండి. ఒక్కొక్కరికి ఎన్నోసార్లు పార్టీ అవకాశాలు ఇచ్చింది, ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ అవకాశాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం. జై కేసీఆర్, జై తెలంగాణ, జై మాదిగ. పెద్దపల్లి జిల్లా అంతర్కా మండలం మురుమూరు గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రం 1లో శనివారం చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డేను సిడిపిఓ స్వరూపారాణి ఆదేశానుసారం సెక్టర్ సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన ఈ ప్రోగ్రాం టీచర్ పెండ్యాల విమల ఆత్మహిమలు ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ, ఎర్నూర్ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డేను మా మోడల్ అంగన్వాడీ కేంద్రం 1 ఎల్లంపల్లి అంగన్వాడీ కేంద్రంలోని ప్రీ స్కూల్ పిల్లలు వారి తల్లుల మధ్య ఘనంగా జరిపి వారి తల్లులకు పిల్లల అభివృద్ది నైపుణ్యత గురించి తల్లులకు వివరించడం జరిగింది. పొద్దున మనము లేవాలి, ఇట్లా పొద్దున మనము లేవాలి గట్టిగా పళ్ళను బాగా తోమాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసెడు పాలు తాగాలి, గ్లాసెడు పాలు తాగాలి, చక్కగా స్నానం చెయ్యాలి, చక్కగా స్నానం చెయ్యాలి. అందరికి నమస్కారం. ఈరోజు మురుమూరు మరియు ఎల్లంపల్లి 2 అంగన్వాడీ కేంద్రాల ప్రీ స్కూల్ పిల్లలు మరియు గర్భిణీ బాలింతలు మా పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్నటువంటి ప్రీ స్కూల్ పిల్లలు స్కూల్ డే అంటే వారు విద్య నేర్చినది మొదటి ఆటపాటల ద్వారా, సాంస్కృతిక ద్వారా, అన్ని అవయవాలతో పాటు ఆడుతూ పాడుతూ విద్య నేర్చుకొని 6 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రైమరీ స్కూల్కు పంపడానికి సంసిద్ధత చేసి ఈరోజు స్కూల్ డే జరుపుకొని వాళ్ళ తల్లులను పిలిపించి వారికి పిల్లల యొక్క అభివృద్ధి గురించి అవగాహన చేసి వారు ముందు 1వ తరగతిలో నమోదవ్వడానికి అర్హులని తల్లిదండ్రులందరి ముందు వారి యొక్క ప్రతిజ్ఞ చూపించి వారిని స్కూల్ డే జరుపుకొని ఎంతో గర్వంగా నిర్వహించినాము. ఈ కార్యక్రమం సిడిపిఓ స్వరూపారాణి ఆదేశానుసారం మా సూపర్వైజర్ అంజలి మేడం గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిపినాము. ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క తల్లులు, వాళ్ళ యొక్క పిల్లల అభివృద్ధి చూసి, వారి యొక్క అవగాహన చూసి ముందు మా పిల్లలు 1వ తరగతిలో నమోదు కాగలరని సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నారు. దానికి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని, వారు కూడా తమ మిగతా పిల్లల్ని కూడా మా అంగన్వాడీ కేంద్రాలకు పంపడానికి సంసిద్ధం చేస్తున్నారు. అంటే మా అంగన్వాడీ కేంద్రాలు ఎప్పుడు కూడా విజయవంతంగా వాళ్ళ పిల్లలతోని ఆటపాటల ద్వారా విద్య నేర్చుకొని, ఇంగ్లీష్ నేర్చుకొని ప్రాథమిక పాఠశాలకు పంపడానికి, సంసిద్ధం చేయడానికి మేము ముందుకు వస్తామని వారికి హామీ ఇస్తున్నాము.
మా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, తల్లులు అందరూ ఈ కార్యక్రమంలో హాజరైనారు. ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి విజయవంతంగా అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని మనసారా వాళ్ళ తల్లులందరినీ మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని రామకుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కోరారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామంలో శనివారం 100 రోజుల పని కూలీలను సతీమణి మనాలి ఠాకూర్ కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఏం చెప్తా, మే 13 తారీఖు ఎలక్షన్ మీరందరూ ఓట్లు వేయాల. ఆ ఓట్లు ఎవరికి వేయాలా తెలుసా? తెలియదు. వంశీ గడ్డం వంశీ అనే మన ఎంపీ క్యాండిడేట్ మనకు అందరికి తెలిసిన వెంకట స్వామి కాక ఎందరికి తెలుసు. ఆయన చాలా గొప్ప మనిషి ఉండే, ఆయన అందరు ఊరికి అభివృద్ధి చేసిండు. గుడిసెలు అందరికి గుడిసెలు ఇచ్చి పట్టాలు ఇప్పించి ఆ కాలంలో చాలా పెద్ద ఒక ఎలుగు ఎలిగిన మనిషి వాళ్ళ మనవడు మన వంశీ. మన వంశీని మనం అందరం కలిసి కాంగ్రెస్ కి ఓటేసి, చేయి గుర్తుకు ఓటేసి, మన వివేకన్న కొడుకు, వివేకన్న తెలుసు కదా మన ఎమ్మెల్యే చెన్నూరు వెంకట స్వామి వల్ల మనమడు, వివేకన్న వల్ల కొడుకు. ఆయనకి మీరందరు కూడా ఆశీర్వదించి ఈసారి మక్కన్ సింగ్ ఎంత పని చేస్తాడో వివేక్ వంశీ కూడా అంతే పని చేస్తాడని మేము హామీస్తా ఉన్నాం. మక్కన్ సింగ్ అన్న ఎట్లా ఈ ఊరంటే అసలు ఆయనకి ఇంకా ఏ లోకం ఉండదు ఈ ఊరు తప్ప మక్కన్ సింగ్ అన్నకి. అట్లనే ఆ బాబుని కూడా గెలిపించుకుంటే మన ఊరు అభివృద్ధి గురించి ఆయన కూడా మనకి తోడయ్యి ఇంకా అభివృద్ధి ముందుకి సాగే విధంగా చేస్తా ఉంటాడు. ఇక మనకి ఒక సీదరన్న సంగతి అయితే సీదరన్న ఎప్పుడు మన ఊరు అభివృద్ధి గురించి మనకి ఎప్పుడు సాయం చేస్తా ఉన్నాడు భగత్ సింగ్ అన్నకి. భగత్ సింగ్ కి కూడా మీ అందరికి తెలుసు. కాబట్టి ఇంకొకరు ఎంపీకి కూడా మనకి తోడైతే ఇప్పుడు మన పిల్లలకి. మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సమస్యలు పట్టని కొప్పుల ఈశ్వర్ కార్మికుల ఓట్ల కోసం గనులపై తిరగడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ఆర్జీటూ ఏరియా ఓసీబీ 3 కృషి భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన బాయిబాట కార్యక్రమంలో రామకుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ తో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. గడ్డ వంశీకృష్ణ గారికి కూడా స్వాగతం తెలియజేసి కృతాల్లో కార్యక్రమాలు నిర్వహించబోతుంది కాబట్టి దయచేసి ఉద్యోగులందరూ ఒక్క నిమిషం కొద్దిగా స్ప్రెడ్ అవ్వండి. Yeah.
సోదరుడు గడ్డం వంశీగ హలో రామగుండ తేడా తోటి ఓడిపోయినా తప్పకుండా కార్మికుల సమస్య దయచేసి నాయకులు ఎక్కుండడం వల్ల వేదిక చిన్నగుంది. అందరినీ ఇవ్వడం వల్ల అందరి నాయకులకి పేరు పేరున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో హాజరైన అందరికి అదే విధంగా శాఖండి శంకర్ గారిని అందరినీ దయచేసి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. మాన్వే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరూ కూడా స్వాగతం. ముందుగా కాంగ్రెస్ పార్టీ వంశీకృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న ఇక్కడ OC3 సమావేశంలో కార్మికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పై మీద ఉన్న పెద్దలందరికీ, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రియతమ రాజ్ ఠాకూర్ గారికి, మరి మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ జనప్రసాద్, కార్మికులందరికి మనుమలైన మన వంశీకృష్ణ గారిని కూడా అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి మనం ఒక కాలుగా వచ్చారు. వాళ్ళు మచ్చలేని కుటుంబం, దయచేసి ఆలోచించాలి. ఇంతవరకు చేసిన పార్లమెంట్ సభ్యులు కొంతమంది చూసాం, కార్మికులు అంటే ఎనలేని ప్రేమ కాబట్టి కార్మికుల యూనిఫామ్ లో వచ్చి అసెంబ్లీలో శ్రీ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నారు. కార్మికుల ఐక్యత సింగరేణి, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడమే ఈ రోజున్న ప్రభుత్వ లక్ష్యం అని చెప్తా ఉన్నా. దానికి కారణం నేను ఇలా గర్వంగా చెప్తా, నేను గాని జనప్రసాద్ గారు గాని తమ్ముడు వంశీ గాని రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రి వర్యులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు తీసుకున్న నిర్ణయం కొరకని చెప్తా ఉన్నా. మొట్టమొదటిగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటకు, తర్వాత శివరావు గారు మాట్లాడిన మాటకు, జనక్ ప్రసాద్ గారు కలిసి ముఖ్యమంత్రి చెప్పిన మాటకు వివరిస్తూ కార్మికుని రక్షణ కల్పించాలి, కార్మికు బ్యాంక్ ద్వారా 1,00,000 రూపాయలు ఇవ్వాలి జరగాలని జరిగితే అని 1,00,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది అని చెప్తా ఉన్నా. కాంట్రాక్ట్ కార్మికుడికి 25,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిననే విషయాన్ని చెప్తా ఉన్నా. ఇది గొప్ప పని అని చెప్పట్లేదు. భారతదేశంలో ఎవరు చేయలేని నిర్ణయం ఈరోజు
ఈ ప్రభుత్వం కార్మికునిపై ఉన్న ప్రేమను చూపించినారని చెప్పి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ నెల నాటకంతో వస్తా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక నాయకుడు, మన కార్మికుడుగా 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఏ ఒక్క రోజైనా కార్మికుడి సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చినాడా? వచ్చినాడా? మీరు పోతే బయట నిలబెట్టించి కలవకుండా పోయిన రోజులు ఎన్ని ఉన్నాయి? ఒక్కసారి ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మికుడు నెంబర్ వేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. గోదావరి గడికి వచ్చిందంటే దుర్గామాత టెంపుల్ దగ్గరకు ఉన్నదంటే కార్మికులందరూ గుర్రని మోటార్ సైకిల్ వేసుకుని ఆడికి పోయారు. ఆడికి పోయి నిలబడటాలు, అయ్యో మా అన్న వస్తాడు, మా కార్మికుడు వస్తాడు, మమ్మల్ని కలుస్తాడని పోలీసులు తాడు పెట్టుకుని అడ్డం నిలబడి బయటికి వచ్చి చెయ్యి ఊపిరి రెండు కాగితాలు తీసుకొని బాయ్ బాయ్ అనుకుంటూ వెళ్ళిపోయేది. ఇక్కడున్న బాయ్లను, ఇక్కడున్న తమ్ములను, ఇక్కడున్న అన్నలను మరిసిండు కొప్పుల ఈశ్వరన్న. చందాలు వేసుకుని గెలిచిన నువ్వు కుప్పలు కుప్పలుగా అడ్డగోలుగా సంపాదించినావు. ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజకీయం చేస్తే అని అడుగుతా ఉన్నా. ఇవాళ బీజేపీతో తొత్తులై 10 సంవత్సరాలు మన పుసింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి అమ్మ జైల్లో ఉన్న మా తల్లి కవితమ్మ అంతమున్న ఎంపీ తప్పల మీద చప్పళ్ళు చరిసి సరిసి సరిసి సింగరేణికి ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకొని మళ్ళీ నాటకలాడుతూ ఎన్నికల ముందు మనకు వచ్చినారు. కానీ కార్మికుడు మర్చిపోలే. ఈరోజు అదే నాటకంతో ఈ రాష్ట్రాన్ని అమ్మి దేశాన్ని ప్రగతికరం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఇలా రామగుండంలో అనేక పరిష్కారాలకి ఇలా శ్రీధర్ బాబు గారి సహకారంతో మరి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి, పవర్స్ తీసుకురావడానికి ఇక్కడ దాదాపు 250 కోట్ల నిధులు తీసుకొచ్చాం. రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం, నగరాన్ని అందంగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం, సంక్షేమం పైన ఆలోచిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క మా జనక్ ప్రసాద్ గారు నిన్న చెప్పినారు, నేను వారు పోయి మాట్లాడినాం, శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడితే ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1300 కోట్లతోటి ఇక్కడ కడతా ఉన్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్ మీ రక్తాన్ని చెమటగా మార్చిన 500 కోట్లు ఇస్తే ఆ 500 కోట్లు రాలే. ఆయన మాట్లాడితే 500 కోట్లు అన్నాడు, 500 కోట్లు పోయినాయి కానీ రాలే. ఇవాళ మొన్న శ్రీధర్ బాబు గారు మళ్ళీ ఒత్తిడి తీసుకొస్తే వారు వచ్చి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ కట్టడానికి 160 కోట్లు మళ్ళీ తీసుకొచ్చామని చెప్తా ఉన్నా. 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కల్పించి తీర్తామని చెప్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, కార్మికుల పట్ల, సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం పట్ల అని చెప్తా ఉన్నా. దాంతోపాటు అనేక అండర్ గ్రౌండ్ మైన్లను తీసుకొచ్చే కార్యక్రమానికి ఎలా శ్రీకారం చుట్టినాం. మెడిసిన్ జోన్లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఏసీపీ వెంకటరెడ్డి, ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని సూచించిన ఏసీపీ నిర్లక్ష్యంతో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఈ ఏరియాలో అంటే మెడిసిన్ డివిజన్ అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో పెట్ బషీరాబాద్ మరియు అల్వాల్ లా అండ్ ఆర్డర్ పిఎస్ ఏరియాలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ మీద అప్రైజ్ చేసి, పబ్లిక్ అప్రైజ్ చేసి వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని అంటే డిసిప్లిన్ పాటించి సహకరిస్తే ఈ ఏరియాలో ప్రమాదాలను తగ్గిస్తామని చెప్పేసి మీ ప్రతికాముఖంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనం 2020లో తీసుకుంటే ఈ ఏరియాలో 48 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి, 2021లో 51 అయినాయి, 2022లో 50, 2023లో 42 అంటే తగ్గినాయి. మళ్ళీ 2020 అంటే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 11 యాక్సిడెంట్స్ అయినాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాలు అనేటువంటిది జరగడానికి అత్యంత ముఖ్యమైనటువంటి కారణం వయలేషన్స్. నో వయలేషన్ నో యాక్సిడెంట్, ఈవెన్ 337 కానీ 338 లేకుంటే 304A అనే యాక్సిడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కావు. ఎవరైతే ప్రయాణికులు తమ ఈ
ఎండేంజరస్ టు హ్యూమన్ లైఫ్ వయలేషన్స్ చేసినప్పుడు, అటువంటి వయలేషన్స్లలో ఎక్కడొక చిన్న మిస్టేక్ జరిగి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో పోయేటువంటి కంప్యూటరు పెద్ద వెహికల్ కిందికి రావడం కానీ, తర్వాత ఈ పెడెస్ట్రియన్స్ సరైనటువంటి ఫుట్పాత్ కానీ, తర్వాత వీళ్ళు రోడ్డు క్రాస్ చేసేటువంటి సందర్భంలో సరైనటువంటి జడ్జింగ్ లేకుండా వీళ్ళు క్రాస్ చేస్తున్నటువంటి సందర్భంలో, లేకుంటే వెహికల్ అతను కూడా ప్రాపర్ అబ్జర్వేషన్ లేకుండా నడుపుతున్నటువంటి సందర్భంలో, వేగంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పెడెస్ట్రియన్స్ కూడా చాలామంది ప్రమాదానికి గురి అవుతున్నారు. ఈ ముఖ్యంగా వయలేషన్స్ అన్నిటి కూడా ఒకటే ఒక డిసిప్లైన్ అనేది, మనం ఈ డిసిప్లైన్ అనేటువంటిది చిన్నప్పుడు మనము వాళ్ళల్లో ఇంకల్కేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఆలోచన, ఆ ఆలోచన ప్రకారమే మేము అన్ని స్కూల్స్ని కాలేజెస్ని ఈ ఏరియాలో తిరిగి రీల్ అండ్ రియల్ ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవన్నీ కూడా తీసుకుపోయి విద్యార్థులకు వాళ్ళని ఎన్లైట్ చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఏదైనా వయలేషన్ చేస్తే అమూల్యమైనటువంటి ప్రాణాలు పోతాయని చెప్పేసి వాళ్ళకి ఎన్లైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే స్కూల్ దగ్గరికి కాలేజీల దగ్గరికి తమ తమ పిల్లల్ని డ్రాప్ చేస్తుంటారో, వాళ్ళు సమయ అంటే కాలయాపన అవుతుందనో, లేకుంటే తొందరగా వెళ్ళిపోదామనో, లేకుంటే ఇంకా మరేదైనా రీజనో, లేకుంటే కొంత పెట్రోల్ని సేవ్ చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెల్మెట్ పెట్టుకోకుండా సీట్ బెల్ట్ అంటే కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా రాంగ్ రూట్లో వెళ్ళడము, హెల్మెట్ లేకుండా వెళ్ళడము, సిగ్నల్ జంప్ చేయడము, సెల్ ఫోన్ నడుపుకుంటూ వెళ్ళడము, ఓవర్లోడు వెళ్ళడము, ఇవన్నీ కూడా ఈ 5 నుండి 18 సంవత్సరాల పిల్లలు వాళ్ళందరి మీద బాగా ఇంపాక్ట్ అవుతారు. వాళ్ళు అంటే మేము కూడా మా డాడీ చేసినట్టో మా పేరెంట్స్ చేసినట్టో చేయొచ్చు అనేటువంటిది అలా మైండ్లలో ముద్రపడి వాళ్ళు కూడా భవిష్యత్తులో సేమ్ వయలేషన్స్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కనుక ఇటువంటి ఈ విధంగా స్కూల్కు వెళ్ళేటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళు ఈ నియమాలను పాటిస్తే మన వాళ్ళ పిల్లలలో ఇవి ఇంబైబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరిగా వాళ్ళు పాటించాలి. తర్వాత వాళ్ళ యంగర్ జనరేషన్ బాగుంటుంది, ప్రమాదరహితంగా ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారని చెప్పేసి పత్రికాముఖంగా వాళ్ళకి చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఎండేంజరస్ టు హ్యూమన్ లైఫ్ వయలేషన్స్లలో సెల్ డ్రైవ్ చూస్తాం మనం. అంటే సెల్ డ్రైవ్ ఎంత డిస్ట్రాక్షన్ ఉంటుంది, తర్వాత ట్రిపుల్ రైడింగ్, తర్వాత రాంగ్ సైడ్, తర్వాత తాగి నడపడం, ఇటువంటి ఈ వయలేషన్స్లో తాగి నడిపి ప్రమాదానికి గురైతే అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి ఆ విక్టిమ్కు మీద అంటే ఆ విక్టిమ్ అక్కడ చనిపోయినప్పుడు ఎవరైతే ప్రమాదానికి గురై చేసినాడో అతను ఆ డ్రైవర్ మీద 304(2) అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఐపీసీ కింద పెడుతున్నారు. దీంట్లో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. అదేవిధంగా రాంగ్ సైడ్ వచ్చి కూడా ఇట్లా ప్రమాదానికి గురి చేస్తే దానికి కూడా కల్పబుల్ హోమిసైడ్ సేమ్ సెక్షన్ పెడుతున్నారు. అదేవిధంగా సెల్ డ్రైవ్ కానీ ఇంకే విధంగా ఓవర్లోడ్ కానీ అజాగ్రత్తగా నడిపి ప్రమాదానికి గురి చేస్తే 304(2) అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. కనుక ఇది 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. తర్వాత డ్రైవర్స్ ఎవరైనా కూడా ఇవి దృష్టిలో పెట్టుకోకుంటే వాళ్ళ అమూల్యమైనటువంటి వాళ్ళ సమయము అంతా కూడా, ఇక్కడ ఒక మనిషి చనిపోతాడు, చనిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక స్టడీ చేస్తే 15 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. చిన్నపిల్లలు చనిపోతే 15, 18 ఈ పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు మళ్ళా ఆ పిల్లల్ని ఏ విధంగా కూడా పొందలేరు బ్యాక్. అదేవిధంగా కుటుంబ పెద్ద ఎవరైతే బ్రెడర్నర్ ఉన్నారో అతను చనిపోవడం మూలంగా కుటుంబం ఆర్థికంగా భారం, సామాజికంగా ఎన్నో అవస్థలు వాళ్ళు పడుతున్నారు. కనుక ఈ యాక్సిడెంట్లను తగ్గించడానికి మేము ఈ ఎండేంజరస్ టు హ్యూమన్ లైఫ్ వయలేషన్స్లో కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మేము వయలేషన్స్ బుక్ చేస్తూ వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్లు ట్యాంపర్ చేయడం ఇటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అటువంటి వెహికల్స్ని కూడా మేము గుర్తించి వాళ్లకు తగు విధంగా కౌన్సిలింగ్ చేసి చాలా పిల్లల్ని పిక్ అండ్ డ్రాప్ చేసుకునేటువంటి సందర్భంలో క్రమశిక్షణ పాటించినట్లయితే ఈ తరమే కాకుండా వాళ్ళ ముందు వచ్చేటువంటి తరం కూడా క్షేమంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ముందు రోడ్ల మీద ఇంకా ఎక్కువ డిసిప్లిన్ వచ్చేటువంటి అంటే ఒకవేళ రాకుంటే మనం ఎక్కువ మంది ప్రమాదాలకు గురై, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయి, ఎక్కువ మంది హాస్పిటల్ పాలవుతారని అయ్యేటువంటి అవకాశం ఉంది.
అందుకని చెప్పేసి డిసిప్లిన్ అనేటువంటిది ముఖ్యంగా రావాలి. దానికోసం అని చెప్పేసి మేము ముఖ్యంగా మీరందరూ కూడా చూస్తున్నారు, 50 నుండి 60 కాలేజెస్ స్కూల్స్ని కాన్సన్ట్రేట్ చేసి అక్కడ రీల్ అండ్ రియల్, కొన్ని రీల్ వీడియోస్ని కొన్ని రియల్ వీడియోస్ని కూడా వాళ్ళందరికీ చూపించి వాళ్ళని ఎన్లైట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. ఇలాంటి తప్పులు చేస్తే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అనేటువంటిది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఎక్కడెక్కడైతే వయలేషన్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేటువంటిది మనం గుర్తించినప్పుడు ఆ ప్రమాదాలు తాగి నడిపడం వల్ల జరుగుతున్నాయా లేకుంటే రాంగ్ సైడ్ వల్ల జరుగుతున్నాయా, ఎండేంజరస్ టు హ్యూమన్ లైఫ్ వయలేషన్స్ అనేది ఉంది. ఎండేంజరస్ టు హ్యూమన్ లైఫ్ వయలేషన్స్ సెల్ డ్రైవ్ కానీ, సిగ్నల్ జంప్ కానీ, రాంగ్ సైడ్ కానీ, ర్యాష్ నడిపి కానీ, తర్వాత ఓవర్లోడ్ వేసుకొని పోయి కానీ, ఇటువంటివన్నీ కూడా మనము ఈ ఎండేంజరస్ టు హ్యూమన్ లైఫ్ వయలేషన్స్ అంటారు. ఈ వయలేషన్స్ ఎవరైతే చేస్తున్నారో, ఎక్కడెక్కడ అవుతుందో దాన్ని హాట్స్పాట్స్ పెట్టుకొని అక్కడ మా వాళ్ళని ఉన్నటువంటి స్టాఫ్ని మ్యాక్సిమం వాళ్ళని యూజ్ చేసుకొని ఇటువంటి వయలేషన్స్ మీద కఠినమైనటువంటి చర్య తీసుకుంటున్నాం. దాని మూలంగా ప్రమాదాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అంటే మా గౌరవ మా సిపి గారు తర్వాత జాయింట్ సిపి గారు ఈ మధ్యకాలంలో తాగి నడిపినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రమాదానికి గురి చేస్తే అక్కడ ఆ ప్రమాదంలో విక్టిమ్ చనిపోతే 304(2) పెడుతున్నారు. 304(2) ఐపీసీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. ఆ దాంట్లో 10 సంవత్సరాల వరకు వాళ్ళు జైలు పోయేటువంటి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా మైనర్స్ వెహికల్ నడిపినటువంటి సందర్భంలో కూడా అదైతే ఎవరైతే రిజిస్టర్డ్ ఓనర్ ఉన్నాడో అతని మీద సేమ్ కేసు పెట్టేటువంటి ఆస్కారం ఉంది. తాగి నడపడమే కాదు, రాంగ్ సైడ్ నడిపినా కూడా, సెల్ డ్రైవ్ చేసుకుంటూ నడిపినా కూడా ఇటువంటి సెక్షన్ను వాళ్ళ మీద ఇంపోజ్ చేసి అంటే సెక్షన్ ప్రకారము వాళ్ళ మీద ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఈ కేసు పెట్టేటువంటి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా మేమేం చేస్తున్నామంటే వీళ్ళు మారకుంటే మేము వాళ్ళకు చాలాసార్లు చెప్పినా కూడా మారనేటువంటి సందర్భంలో వీళ్ళ మీద 337 ఐపీసీ కేసు పెడుతున్నాం. వీళ్ళు నడపడం మూలంగా తప్పకుండా ప్రమాదానికి గురవుతుందని వాళ్ళకు కూడా తెలుసు. ఏదో చిన్న కన్వీనియన్స్ అంటే ఒక పెట్రోల్ కొంచెం సేవ్ అవుతుందనో, టైం సేవ్ అవుతుందనో, రాంగ్ రూట్లో రావడము ఇటువంటివన్నీ చేస్తూ తర్వాత మీడియన్ మీద దాటుతున్నప్పుడు వాళ్ళు జారిపడేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. రాంగ్ సైడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా అవతల వాళ్ళకు చాలా నష్టం జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళు వస్తున్నారు. కనుక వాళ్ళ మీద 336 ఐపీసీలో మేము కేసు పెడుతున్నాము. నిన్న కూడా ఒక పేట్ బషీరాబాద్లో ఒక 2 మేము ఎఫ్ఐఆర్లు బుక్ చేయించినాం. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ తర్వాత తగు చర్య నిమిత్తము వాళ్ళకి ఇచ్చాము. తర్వాత ఈ నెంబర్ ప్లేట్ లేకుండా కూడా చాలామంది తిరుగుతున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినటువంటి సందర్భంలో ఎవరు ఎందుకు తిరుగుతారు అనేటువంటిది అర్థం కాదు. ఒక వెహికల్ కొన్నప్పుడు ఆ వెహికల్కు తప్పనిసరిగా నెంబర్ ఉండాలి. ఒక మంత్ లోపల వాళ్ళు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఉన్నటువంటి ఆ నెంబర్ ప్లేట్ని తీసివేయడము, నెంబర్లు ట్యాంపర్ చేయడము ఇటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అటువంటి వెహికల్స్ని కూడా మేము గుర్తించి వాళ్లకు తగు విధంగా కౌన్సిలింగ్ చేసి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మీ అందరు కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ఇది అవగాహన ఉంది, ప్రజలకు కూడా అవగాహన ఉంది. అయినా కూడా అటువంటి మిస్టేక్స్ మళ్ళీ చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద కూడా 419 ఐపీసీ కింద ఇక ముందు కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్య తీసుకుంటారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.